ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన తరువాత ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలు ఏ పార్టీ వైపు ఉన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ముస్లిం మైనార్టీ లీగ్ ఎందుకు ఎంటర్ అయ్యింది, అసదుద్దీన్ వల్లే ఈ ముస్లిం మైనార్టీ లీగ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుందా అంటే కొంతమంది అవుననే సమాధానం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం. కారణం ఏంటంటే, రాయలసీమలో చాలామంది ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు అయితే డిసైడ్ ఫ్యాక్టర్ వాళ్ళే ఉన్నారు. అలాగే నెల్లూరు కొద్దిపాట్లో, ప్రకాశం ఇలా ఉన్నారు. గుంటూరులో కూడా ఒక పాటలో ఉన్నారు. కాబట్టి ముస్లిం మైనార్టీలో ఓట్లని ఎట్టయినా సరే రాబట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకు 4% రిజర్వేషన్లు నేను రద్దు చేస్తామని చెప్పి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని చెప్పి బీజేపీ చెప్తుంది. బీజేపీ కూటమిలో భాగం, తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ, మూడు కూటమి. కాబట్టి మీరు 4% ఓట్లు రద్దు చేస్తానని పార్టీకి మీరు ఓటేస్తారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 4 ఏళ్ళు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నువ్వు ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ తోటి ఉన్నావు కదా, రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ తోటే ఉంటానంటున్నావు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు కూటమిలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, కానీ జగన్మోహన్ రెడ్డి మోడీలో భాగస్వామి. ఎందుకంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సంబంధం ఉంది వాళ్ళిద్దరికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు కదా. మోడీకి మోడీతోటి ఉన్నటువంటి బంధం జగన్మోహన్ రెడ్డికి మామూలు బంధం కాదు. మరి జగన్మోహన్ రెడ్డికి ముస్లిం ఓట్ బ్యాంక్ ఓటేస్తారా, లేదంటే తెలుగుదేశం కేటా ఓటేస్తారా? కూటమిలో ఉండొచ్చు, కూటమిలో ఉన్నంత మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలన కూటమి అయితే చేయదు కదా, చంద్రబాబు నాయుడు చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిఏఏ బిల్కి పార్లమెంట్ వేదికగా మద్దతు ఇచ్చాడు. బీజేపీకి పార్లమెంట్లో ఇచ్చాడు, లోక్సభలో, రాజ్యసభలో 2 చోట్ల ఇచ్చాడు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే సిఏఏ బిల్ పాస్ కాదు. మరి ఎందుకు ఇచ్చారు అంటే, ముస్లింలకు ద్రోహం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. అందుకనే ముస్లిం లీగ్ ఎంటర్ అయింది. మీరు అసదుద్దీన్ పిలుపుని పట్టించుకోవద్దు. అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి ఇది ఏదైతే చెప్తున్నాడో ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వైపు ఉన్నారనేది అబద్ధం. ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు. వాళ్ళు సిఏకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో మళ్ళా మోడీతో ఉంటారు. మోడీని కాదంటే ఈయన జైలుకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడానికి లేదని చెప్పి ఇండియన్ ముస్లిం లీగ్ ఒక పిలిపించింది. అలాగే శుక్రవారం రోజు ఫత్వా విడుదల చేస్తారండి, ఏ ఎలక్షన్ ముందైనా కానీ ముస్లిం పెద్దలు ఫత్వా విడుదల చేస్తారు. ముస్లిం పెద్దలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఫత్వా రిలీజ్ చేశారో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే మే 13 ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది కాబట్టి శుక్రవారం అంటే నిన్న ఫత్వా విడుదల చేశారు ముస్లిం పెద్దలు. ఏం విడుదల చేశారు? మీరు వేస్తే కాంగ్రెస్కి వేయండి, ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వేయలేకపోతే, అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయొద్దు అని చెప్పి ముస్లిం పెద్దలు ఒక సందేశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి వేయండి, నో ఇష్యూ, కానీ మీరు తెలుగుదేశం పార్టీని కాదనుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వేయొద్దని చెప్పి ముస్లిం పెద్దలు ఫత్వా విడుదల చేశారు. ఇక్కడ ముస్లిం పెద్దలు ఇంపార్టెంటా లేకపోతే అసదుద్దీన్ పిలుపు ఇంపార్టెంటా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఏం పిలిపించాడు? మేము ఎక్కడైతే పోటీ చేస్తున్నాం ఎంఐఎం వాళ్ళు, అక్కడ కాకుండా మిగతా చోట్ల మీరు బీఆర్ఎస్ పార్టీకి వేయండి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు అసదుద్దీన్. సీన్ కట్ చేస్తే ఏమైంది తెలుసా? ఎంఐఎం పోటీ చేసి ఎక్కడైతే పోటీ చేసినా అక్కడ వరకు కొంతవరకు మద్దతు ఇచ్చారు, పూర్తిగా కూడా ఇవ్వాలి. మళ్ళా మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీకి వేశారు తెలంగాణలో. ఈవెన్ ఎంఐఎం పోటీ చేసిన దగ్గర కూడా ముస్లిమ్స్ ఇలా, అందుకే హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా మెజారిటీలు తగ్గినాయి. అందుకే హడావుడిగా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అసదుద్దీన్ మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకొని ఈ మెజారిటీలు తగ్గిపోయిందని చూసి హైరాణపడి
లోక్సభ ఎన్నికలకి మనం వెళ్ళాలని చెప్పి ఎప్పుడు తిరగని విధంగా పార్లమెంట్లో ఇప్పుడు తిరుగుతున్నాడు ఆయన ఇంటింటికి. సో కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ పిలుపుకి ముస్లిమ్స్ ఎవ్వరు కూడా ప్రాధాన్యత ఇవ్వరు. ఇండియన్ ముస్లిం లీగ్ చాలా క్లియర్గా చెప్పింది, అలాగే ముస్లిం పెద్దలు చాలా క్లియర్గా చెప్పారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, ఇన్ కేస్ మీకు నచ్చకపోతే కాంగ్రెస్కి వేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే సిఏఏ బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీకి ఓటేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి చెప్తూ చంద్రబాబు నాయుడు ముస్లింల పట్ల ముస్లింలకి ఏమేమి చేశారని చెప్పి గుర్తు చేస్తున్నారు ముస్లిం పెద్దలు. అసలు శుక్రవారం రోజు ముస్లిం పెద్దలు ఫత్వాలు విడుదల చేశారు, అందుకే ఇప్పుడు శర్మిల కడపలో గెలవబోతుందని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే ఇదే, ముస్లిం పెద్దలు విడుదల చేసిన ఫత్వా. సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి బీజేపీ 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు కాబట్టి మాకేంటని చెప్పి అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అందుకే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు మీటింగుల్లో నంద్యాల అలాగే రాయలసీమకి వెళ్ళిన సందర్భంగానే నేను వినిపిస్తా. శిక్షణ కలిగిన సైనికుడుగా ఫారూక్ గారు పనిచేస్తున్నారు. నేను ఇక్కడే మైనారిటీ సోదరుడుతున్నా. ఎవరు కట్టారయ్యా అన్న? కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఎవరు పెట్టారు? నేనే కదా. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు. నేనే కదా. అదే మాదిరిగా ఉర్దూ రెండో భాష చేసింది నేనే కదా. అవునా కాదా? హైదరాబాద్ లో ఆజవ సెరువు కట్టారా? నేనే కట్టాను. ఇమాములకి మౌజములకి 5,000-3,000 రూపాయలు ఆన్ రోడ్ ఇచ్చారు. పార్లమెంట్ లో ఎవరు పాస్ చేశారు? మీరు ఓటేశారా లేదా దొంగలు చెప్పండి. సమర్థించారా లేదా చెప్పండి. పార్లమెంట్లో ఢిల్లీలో గలీజు రాజకీయాలు గల్లీకి వచ్చి వేరే వాళ్ళ పైన పొడుజల్లే రాజకీయాలా చేసింది మీరు? ద్రోహులు మీరు, అభండాలు వేరే వాళ్ళ పైన చేస్తున్నారు. 4% రిజర్వేషన్లు నేనే కాపాడే 2014-19 మళ్ళీ హామీ ఇస్తున్నా 4% రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మారి. ఏ మైనారిటీ సోడుకు భయం అవసరం లేదు. మేము పొత్తుల్లో ఉన్నప్పుడే ఎన్డీఏలో ఉన్నప్పుడే మీకు అన్ని పనులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా సమస్య లేదు. ఆ జాతరకు పోయే వాళ్ళకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. ఇమాములకి మౌజములకి 10,000 రూపాయలు 5,000 ఇస్తాం. అదే సమయంలో క్వాజీలు కూడా గుర్తించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆల్రెడీ 2014 19 ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. అప్పుడు 4% రిజర్వేషన్ కాపాడినటువంటి చంద్రబాబు నాయుడు నమ్మాలా? మీరు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లుకి సమర్థించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు సమర్థిస్తారా మీ ఇష్టం అని చెప్పి చెబుతున్నాను. సో కరెక్ట్గా ఇక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ కానీ లేదా ముస్లిం మత పెద్దలు కానీ ఆలోచించిన తర్వాత ముస్లిం పెద్దలు ఇచ్చినటువంటి ఫత్వా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి ముస్లిం పెద్దలకి పిలుపునిచ్చారు. కానీ దీన్ని ఇంకో రకంగా తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ముస్లింలు ఇండియన్ ముస్లిం లీగ్ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే ఇండియన్ ముస్లిం లీగ్ పెద్దలు వచ్చేసి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ముస్లింలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? ఇదంతా విన్న తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ముస్లింలకు ద్రోహం చేసినటువంటి ఎన్ఆర్సీ అలాగే సిఏఏ బిల్లుకి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ద్రోహం చేసినట్టే కదా ముస్లింలకి. కాబట్టి వాళ్ళు వేసేటువంటి పన్నాగాలు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వచ్చి చెప్పినటువంటి పన్నాగాలు పారవు ముస్లింల విషయంలో. ముస్లింల పెద్దలు ముస్లిం పెద్దలు ఫత్వా ఏదైతే రిలీజ్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ఓటేస్తారు. అది మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, రేపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చూడబోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.